मैं थैंक यू सीएम अच्छे दाखान जरिए ఎందుకంటే ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులకు కావాల్సిన డిమాండ్ నిన్న క్యాబినెట్ లో 4 పాయింట్ పెట్టడం జరిగింది దానిలో ఒకటి అందరికీ కామన్ డిమాండ్ వచ్చేసి పిఆర్సీ కమిషన్ వేయడం పిఆర్సీ కమిషన్ వేయాలంటే గత ప్రభుత్వంలో గాని గత ముఖ్యమంత్రుల దగ్గర గాని ఖచ్చితంగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసి ర్యాలీలు చేసి అవసరమైతే గుర్రాలతో తొక్కించుకొని పిఆర్సీ కమిటీ ఏర్పించుకునే కాలం ఉన్నది ఇంతకుముందు గతంలో ఇప్పుడు అటువంటిది లేకుండా ఊహించిన విధంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకొని 1/7/2023 को डी उंटे आ डी को मुंदे अनौन जरिगिंदी एंदुकंटे इदि अनौन चेयकपोते त्वरलो एलक्षन वस्ते पलिके परिस्थिति उंडदु ए प्रभुत्वं एवरैना कूडा काबट्टि अदि चाला नष्टपोयेवालु उद्योगुलु उपाधिलु कार्मिकुलंदरू कूडा खच्चितंगा 5 इयर्स कोरुगुतिदि अनेदि कूडा इदे प्रभुत्वं 10 इयर्स कनि माकु जीवो वेयडं जरिगिंदि बीआरटीएस रोड उद्यमं वल्ल 10 इयर्स नुंचि 5 इयर्स कनि इयडं जीवो जरिगिंदि आ पीआर्स 5 इयर्स अनेदि इप्पुडु इंप्लिमेंट चेयडं जरिगिंदि 5 इयर्स को मीकु पीआर्स इस्तामनि दानिकि निदर्शनं इदि 1/7/2023 को ड्यूट आयानी निर्णय कैबिनेट निर्णय जरिए अभी जीवो रूप में बैठक रावाल मैं यून कमीशन अभी प्रभुत्ष्ट मैं अदे विधा कांट्राक्ट व्यवस्था 2008 मारचि एएनएम स्कूल नर्स स्टाफ नर्स वैएस राजशेखर रेड्डी निर्णय दूसकोनी रेग्युलेट जरिए अदे विधि अदे संवस माला अक्टोबर रेग्युलेट जो आ तरह गत प्रभुत् गत मुख्यमंत्री एवर कांट्राक्ट व्यवस्था रेग्युर्स्ता जरूरी एवर की మరి వైఎస్ రాజశేఖర్ తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నానపై ఏ విధంగా చేశాడు మరి ఆ విధంగా ఈ రాజు రెడ్డికి చేస్తామని అయితే ప్రతిపక్షం నుండి చెప్పారు నేను వచ్చినంతమనే కాంట్రాక్ట్ రెగ్యులర్ చేస్తాను సిపిఎస్ రద్దు చేస్తాను ఎప్పుడు డిఏ అప్పుడు ఇస్తాను నేను కూడా మాట చెప్పాడు మరి దానిలో ఈ రోజు కాంట్రాక్ట్ వ్యవస్థను రెగ్యులర్ చేయడం అనేది మాట నిలబెట్టుకోవడం జరిగింది మేడం దీపనని మాట దీపన గారి ఈ రోజు నిదర్శనం చెప్తున్నాం మరి అదే విధంగా దాదాపు 10,117 మంది ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మీరు టీవీలో చూశారు మరి ఏ డిపార్ట్మెంట్ ఎంత మంది ఉన్నారని కూడా బయటికి రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళతో పాటు 10,117 ఎంప్లాయీస్ కాకుండా వాళ్ళ కుటుంబాలందరూ కూడా ఊహించిన విధంగా కాంట్రాక్ట్ వస్తుంది ఉదాహరణ కాంట్రాక్ట్ అనే పిలగా నాతో పాటు ట్రైనింగ్ అయ్యి నాకన్నా ముందు రిటైర్డ్ అయ్యి 1 రూపాయి లేకుండా ఇంటికి పోయిన పరిస్థితి ఉంది సేమ్ ఒక హెల్త్ అసిస్టెంట్ క్యాడర్ లో నాతో పాటు తిరుపతిలో ట్రైనింగ్ అయితే 83 లో మధ్యలో 88-87 లో అపాయింట్ అయ్యి వాళ్ళకి 58 ఏళ్ళకే కాబట్టి 58 అయితే రిటైర్డ్ అయ్యారు 1 రూపాయి లేదు ఇది లేబర్ కి పనికి పోతే ఏ రోజు కూలీ ఎట తీసుకున్నాడో ఆ నెల వరకు జీతం తీసుకొని పోయినాడు తప్ప అది తక్కువ జీతంతో మరి ఆ వ్యవస్థ నుంచి ఇప్పుడు రిటైర్డ్ అయ్యేసరికి రెగ్యులర్ స్కేల్ డిఏ హెచ్ఆర్ఇ అన్ని కలుపుకుంటే 34,000 ఇప్పుడు జాయిన్ అయిన కూడా ఆ విధంగా వస్తుంది మరి 22 ఏళ్ళు 23 ఏళ్ళు నిదిచ్చిన వీళ్ళతో పాటు ఆ రోజు ఏఎన్ఎంస్ అయ్యారు స్టాఫ్ నర్స్ అయ్యారు వాళ్ళందరికీ రెగ్యులైజ్ చేసినారు హెల్త్ అసిస్టెంట్కి రాలేదు ఫార్మసిస్టుకు ల్యాబ్ టెక్నీషియన్ అదేవిధంగా లెక్చరర్స్కు వేరే డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్లకు అందరికీ కూడా ఈరోజు ఒక పీరియడ్ పెట్టారు ఎవరైతే జూన్ 2, 2014 రాష్ట్రం విడిపోయిందో ఆ డేట్కు 5 ఇయర్ సర్వీస్ ఉందో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేశారు గతంలో రెగ్యులర్ చేసేప్పుడు వెయిటేజ్ మార్కులు ఇచ్చారు 40 మార్కులు 20 మార్కులు ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు ఈ సంవత్సరము ఈ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా ఆ సర్వీస్ ఎవరైతే ఉందో ఆ రోజు రూల్ ఆఫ్ రిజర్వేషన్ మెరిట్ ఆఫ్ డిఎస్ ద్వారా రెగ్యులర్ పోస్టులు ఎవరైతే అపాయింట్ అయినారో ఈ మూడు కండిషన్లు పెట్టి ఆ మూడులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అన్ని డిపార్ట్మెంట్ రెగ్యులర్ చేస్తామని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం ఇది సాహసోపత నిర్ణయం ఎందుకంటే ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఎందుకంటే ఆ రోజు రాసిన ఎగ్జామ్ ఈ రోజు పిల్లలతో పోటీ పడాలంటే ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరు కూడా పోటీ పడలేని పరిస్థితి ఎప్పుడో చదివిన చదువు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ పిల్లలతో పోటీ పడితే ఇప్పుడు ఎగ్జామ్ పెడితే అందరికీ కొత్త పిల్లలకి వస్తాయి మరి వీళ్ళ జీవితాలన్నీ నాశనం అవుతాయి అది మనసులో పెట్టుకుని ఎలాంటి కండిషన్ లేకుండా ఎవరైతే జాయిన్ అయినారో రెగ్యులర్గా రెగ్యులర్ పోస్టులలో అదే డిఎస్ ద్వారా అదేవిధంగా మెరిట్ పాఠ ప్రకారం వాళ్ళందరినీ కూడా అన్ని డిపార్ట్మెంట్లో రెగ్యులర్ చేస్తామని చెప్పడం సాహసం గత 2008 నుంచి ఇంతవరకు ఎవరు రెగ్యులర్ చేయలే మరి దాదాపు ఇన్ని సంవత్సరాల్లో ఎంతమంది రిటైర్ అయ్యారో ఆలోచన చేయండి వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలను కూడా జీవించడానికి ఎన్నో ఉంది అదేవిధంగా రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఏదైతే బెనిఫిట్స్ వచ్చాయో ఆ బెనిఫిట్స్ అన్ని కూడా రెగ్యులర్ అయిన రోజు నుంచి ఇంక్రిమెంట్ కానీ అన్ని కూడా వాళ్ళు బెనిఫిట్స్ వచ్చాయి అదేవిధంగా ఏబీవీ పని ఇది 33 సంవత్సరాలప్పుడు స్థాపించబడింది ఇది ఒక కార్పొరేషన్ సంస్థ దాంట్లో జీతాలు ఒకటే తేదీ ఎప్పుడూ రావు చెక్ సిస్టంలో పోతుంది జీతం తీసుకోవాలో చెక్ ఇవ్వాలో ఒక డ్రాయింగ్ ఆఫీసర్ తీసుకుంటే ఆడ వచ్చి మళ్ళీ జీతాలు వేరే వాళ్ళకి ఆ చెక్ ఆడైందో ఏమైంది తెలియదు 10 రోజులకో 20 రోజులకు వీళ్ళకి రికవరీస్ ఉంటాయి జీతాల్లో జీపీఎఫ్ కానీ లోన్స్ కానీ ఈ రికవరీ కూడా కరెక్ట్ పడేది కాదు ఎవరైతే డ్రాయింగ్ సరిపోలేదు ఆ రికవరీలో అన్ని కట్ చేసుకుంటే అతను సేవలో పెట్టుకుని జోలో పెట్టుకుని స్వాహా చేసేవాళ్ళం అదేవిధంగా హెల్త్ కార్డు కూడా లేకుండా పోయింది అటువంటిది 33 ఏళ్ళ నిదిచ్చిన ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎన్నో ప్రభుత్వాలు వచ్చారు ఎవరు కూడా ఈ సాహసం చేయలే ఈయన సాహసం చేశాడు అది కూడా 33 దాదాపు 13,000 చిల్లర ఆ ఏబీవీపీలో ఉన్నారు ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళందరితో పాటు వాళ్ళ కుటుంబాలందరూ కూడా
ఊహించని విధంగా ఎంతో మేలు జరుగుతది ఎందుకంటే రెగ్యులర్ గా రికవరీస్ అన్ని కూడా ఇన్ టైం లో పడతాయి మిస్ కాకుండా నష్టం జరగకుంటది జీతం మాదాపడ 1వ తేదీ కూడా వాళ్ళకి వస్తది మరి ఇది కూడా సాగసపోతే నిర్ణయం మరి అదే విధంగా సిపిఎస్ సిపిఎస్ అనేది గతంలో రిటైర్ అయితే 1200 1400 రిటైర్ అయ్యేవారు మరి ఈ రోజు సిపిఎస్ ను మాకు కూడా స్లైడ్ వేసి చూపించారు 30% 32% ఇస్తామని ఎవరు కూడా ఏ సంఘ నాయకులు కూడా మేము ఒప్పుకోము ఓపీఎస్ఏ కావాలని పదే పదే పట్టం పెట్టాము మరి నిన్న కూడా గ్రూప్ ఆఫీసర్లు కూడా అడిగితే మేము ఓపీఎస్ఏ కావాలని అడిగాము కానీ ప్రభుత్వ నిర్ణయం మా నిర్ణయం కాదు వాళ్ళు ఇదే అనౌన్స్ చేశారు అయితే గుడ్డి కన్నా మెల్ల మెల్ల అన్నట్టుగా ఉరువు కంటసేపు లేదని కన్నా ఒక మెల్ల కంటతో చూస్తే కొద్దిగానే కానొస్తుంది అన్నట్టుగా ఉదాహరణకు ఏదైతే 1200 1400తో ఇంటికి పోయి పెన్షన్ తీసుకునేవాడో 100 రూపాయల స్కేల్ తీసుకుంటే రిటైర్డ్ అయిపోతుంది 50,000 పెన్షన్ వస్తుందని ఈ విధంగా చెప్పడం జరిగింది దానికి అదే విధంగా 2 డిఎల్ సంవత్సరానికి 2 డిఎల్ వస్తాయి డిఎల్ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అది మరి ఆప్షన్ ఇచ్చాల్సింది సిపిఎస్ ఎంప్లాయస్ రెగ్యులర్ ఎంప్లాయస్ కాదు కావాలని ఆప్షన్ ఇవ్వచ్చు వద్దని ఆప్షన్ ఇచ్చారు రిటైర్డ్ అయ్యడానికి కావాలని ఆశ ఉంటుంది ఎందుకంటే రిటైర్డ్ అయిపో 1200 నేను ఇంటికి కావాలా నేను ఆప్షన్ వస్తే 50,000 నాకు వస్తుంది కదా 70,000 శాలరీ తీసుకునేవాని రిటైర్డ్ అయిపోయి ఎవరికైనా మినిమం 90,000 లక్ష రూపాయలు బేసిక్ ఉంటుంది 50% వచ్చేది ఎందుకు పోగొట్టుకునే ఆశ వాళ్ళకు ఉంటుంది అయితే మేము కూడా ఓపీఎస్ కావాలనే వద్దని మేమేమో అనము ఓపీఎస్ ఎందుకంటే మా ఎంప్లాయస్ కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలనేది మా బాధ్యత కాదు వచ్చిన కాడికి ముందు రాబట్టుకోవాలి ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ఎప్పుడు వచ్చిందా అని ఇప్పుడు ఇష్ట పెట్టుకోకుండా వద్దనుకోకుండా రాబట్టుకో మళ్ళీ మన ప్రయత్నం మనం చేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి దీన్నిటి మీద సీఎం గారికి థ్యాంక్స్ చెప్పేదానికి పోయాం కాబట్టి ఆ విధంగా మీ అందరు కూడా మీడియా మీద సమాచారం లేదు ఈ విధంగా ఇవన్నీ చేసినట్టు కూడా ఎంప్లాయస్కు కొద్ది వరకు ఊరడగలిగింది ఎండాకాలం వస్తే మనం తట్టుకోలేక వర్షాకాలం వచ్చి ఎంత చల్లగా ఉంటుందనిపిస్తుందో ఈ డిమాండ్ లేని వల్ల ఉద్యోగులు కొంతమంది ఉత్సాహం అనేది చల్లని వాతావరణంగా ఏర్పడిందని కూడా తెలియజేసుకుంటున్నాం.